సంస్కృత భాషాభిమానులందరికీ కూడా నమస్కారం అండి. నేను మీ రవికాంత్. ఈరోజు ఈ వీడియోలో విసర్గ సంధి అనేటువంటిది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉందండి. ఆ విసర్గ సంధికి సంబంధించినటువంటి విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. విసర్గ సంధిలో మొత్తం 4 రకాలు ఉంటే మనకు సెకండ్ ఇయర్లో 2 రకాలు ఉన్నాయండి. వాటిని మొదటి రకం గమనించండి. డెఫినేషన్ విసర్గపూర్వక అకారము అంటే అర్థం తెలుసుకోండి. ముందు పూర్వక అంటే ముందు స్థానంలో. విసర్గ యొక్క ముందు స్థానంలో అకారం ఉండాలి. విసర్గ ముందు స్థానంలో అకారం ఉంది. విసర్గ ముందు స్థానంలో అకారం సేమ్ అండి. ఇంతే. నెక్స్ట్ దానికి ఏం పరం అవ్వాలా? అకారము పరమైనప్పుడు. చూడండి, పరపదం యొక్క మొదటి స్థానంలో ఏముంది? అకారం ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు విసర్గస్థానంలో ఓ అనేటువంటి అక్షరము అంటే శివ అనేటువంటిది ఏమవుతుంది? శివో అవుతుంది. నెక్స్ట్ అండి, అలా పరమవుతుంది. మళ్ళీ అకారం స్థానంలో ఏం రావాలా? ప్రశ్లేష. ప్రశ్లేష అంటే ఇది ఈ సింబల్ అండి, ఎస్ సింబల్. కాబట్టి దాని ప్రకారం ఈ ఆ పోయి ఆ స్థానంలో ఇలా వస్తుందండి. నెక్స్ట్ హమ్ అనేటువంటి పదం వస్తుందండి. ఇప్పుడు మొత్తం కలిపితే శివ ప్లస్ అహం శివోహం అవుతుందండి. నెక్స్ట్ అండి, సహ ప్లస్ అపి. ఇక్కడ కూడా విసర్గపూర్వక అకారం ఉంది, దీనికి ఆపరమైంది కాబట్టి విసర్గస్థానంలో మళ్ళీ ఏం రావాలా? ఓ. కాబట్టి సో ఆపోయి ఆ స్థానంలో పి, ప్రశ్లేష వస్తుందండి. సో పి. నెక్స్ట్ కహ ప్లస్ అపి. కో. విసర్గస్థానంలో ఓ వస్తుంది, ఆ స్థానంలో ప్రశ్లేష వస్తుంది. కోపి. నెక్స్ట్ అండి, రామ ప్లస్ అపి. ఇక్కడ కూడా విసర్గ కాపరమైంది కాబట్టి దీని స్థానంలో రాము, ఆ స్థానంలో ప్రశ్లేష. నెక్స్ట్ పి, రామోపి. ఇది మీరు కనుక గమనిస్తే దీనిలో నుంచే పూర్వరూప సంధి అనేటువంటిది వచ్చిందండి. ఎట్లా అంటే మీరు గమనించండి, ఇంటర్మీడియట్ ఫస్ట్లో మీరు గమనించారు కో ప్లస్ అపి అని ఉందండి మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. అంటే ఇక్కడ ఉన్నటువంటి అక్షరమే కహ ప్లస్ అపి అనేటువంటిది కోగా మారింది. నెక్స్ట్ అపి అనేటువంటి పదం ఇలా ఇచ్చాడండి. ఓకి ఆపరమైనప్పుడు ఏమొస్తుందండి? ప్రశ్లేష. దానివలన కోపి, అక్కడ పూర్వరూప సంధి అని మనం చదువుకున్నాము. అయితే ఈ కో అనేటువంటిది ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది అనేటువంటిది ఈ విసర్గ సంధిలోని భాగం అండి. ఇది దీని గురించి. రెండవ రకం మళ్ళీ చూద్దామండి. ఇక్కడ రెండవ రకం అండి, విసర్గ రేఫాదేశ సంధి. రేఫా అంటే ర్ అనేటువంటి పదం అండి. ఇది దీనిలో చూడండి, విసర్గపూర్వక అంటే విసర్గ ముందు స్థానంలో ఈ కానీ ఊ కానీ రూ కానీ ఏలు అనేటువంటివి అక్షరాలు కానీ ఉన్నప్పుడు విసర్గ స్థానంలో రేఫ వచ్చును. ఇదండి డెఫినేషన్. అంటే విసర్గ ముందు స్థానంలో ఇక్కడ ఏముందండి? వి. విలో ఈ పలుకుతుందండి. పితుహు, ఇక్కడ విసర్గ ముందు స్థానంలో ఊ పలుకుతుంది, ఇక్కడ కూడా ఈలు పలుకుతుంది విసర్గ ముందు స్థానంలో. ఇలా ఉన్నప్పుడు ఈ విసర్గ స్థానంలో రేఫ వస్తుందండి. కవిహి ప్లస్ రేఫ అన్నప్పుడు రు అనేటువంటి పదం అండి. ఇక్కడ ఆ అచ్చు కాబట్టి కలిసినప్పుడు విసర్గరాయాతి, కవిరాయాతి. నెక్స్ట్ అండి, పితుహు ప్లస్ ఇచ్చ. ఇక్కడ విసర్గకి మళ్ళీ ముందు స్థానంలో ఊ ఉంది కాబట్టి పితుర్ అవుతుందండి, పితుర్. నెక్స్ట్ ఇచ్చ అనే పదం, ఈ అనేది అచ్చు కాబట్టి అలా కలవటం వలన పితురిచ్చ. నెక్స్ట్ ఇక్కడ నృపతి ప్లస్ జయతి. ఇక్కడ హల్లు ఉంది కాబట్టి విసర్గస్థానంలో రేఫ అనేటువంటిది పైకి వెళ్తుందండి. నృపతి ప్లస్ జయతి అదండి. నెక్స్ట్ ఇక్కడ హరిహి ప్లస్ గచ్చతి, హరిర్ గచ్చతి ఇదండి. అంటే ఈ రెండిటికి విసర్గకి హల్లు పరమైనయండి. కాబట్టి రేఫ్ అనేటువంటిది ఇక్కడ ఈ స్థానంలో వచ్చిందండి. ఇక్కడ అచ్చులు ఉన్నాయి కాబట్టి అవి కలవటం వల్ల ఇలా వచ్చినాయండి. ఈ విధంగా విసర్గ సంధికి సంబంధించినాయండి. మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ మరొక వీడియో చేస్తానండి. తప్పకుండా ఈ వీడియోని చూసి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ధన్యవాదాలు.